నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామం సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శంకర్ నాయక్ కు వేద పండితులు వేదాశీర్వాచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేసి పట్టు వస్త్రములతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చానని శంకర్ నాయక్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న రావడం జరిగింది. మా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసి మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ సీఎం కావాలని 45 మందిని తీసుకొని వస్తానని చెప్పేసి ఆ ఏడుకుంట్ల స్వామికి దండం పెట్టడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం అద్భుతంగా రావడం, మా కేసీఆర్ గారు సీఎం కావడం అన్నీ జరిగినాయి. 45 మందిని తీసుకురావడం జరిగింది. అందరం సుఖశాంతులతో ఆ దేవుడి దయవలన ఆ ఏడుకొండలు వాడి ఆశీస్సులతోటి అందరికీ అద్భుతంగా దర్శనం చేసుకోవడం జరిగింది. గుండు కొట్టించుకోవడం కూడా జరిగింది. నా మొక్కు తీర్చుకున్నాము. అలాగే నా తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలని, అందరు ఆరు ఆయుర్వేదాలతో ఉండాలని, ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ బాగుండాలి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అనేది మా కోరిక. అలాగే కేంద్ర రాజకీయాల్లోకి మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అడుగు పెడుతున్నారు. వారికి విజయం చేకూర్చాలని, అనుకున్నది సాధించాలని చెప్పేసి ఆ భగవంతుడి మనసావాచ కోరుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఆ తండ్రి కొన్ని వేల లక్షల మంది వచ్చి అందరికీ ఆశీస్సులు ఇస్తున్నందుకు ఆ ఏడుకొండల వారి పాదాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా రెండు రాష్ట్రాలు చల్లగుండాలి, అందరు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా.